హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డబల్ కా మీఠా అండి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఏ ఉన్నా సరే హైదరాబాద్లో కంపల్సరీ డబల్ కా మీఠా అనేది సర్వ్ చేస్తారు కదా, ఆ డబల్ కా మీఠాని సింపుల్గా మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు చూపిస్తాను. మీరు ఎవరైనా చాలా సింపుల్గా చేసుకునే విధంగా చెప్తాను, మరి చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ నేను ఇక్కడ 10 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. మిల్క్ బ్రెడ్నే వాడుతున్నాను నేను ఇక్కడ. మామూలుగా అయితే డబల్ కా మీఠా చేసుకోవడానికి బ్రెడ్ వేరేగా ఉంటుందండి, కొద్దిగా గట్టిగా ఉంటుంది, ఆ బ్రెడ్ని వాడతారు. ఆ బ్రెడ్ ఎక్కువగా స్వీట్ షాపుల్లో దొరుకుతుందండి, అది కూడా రేర్గా దొరుకుతుంది. మనకి ఎక్కువగా ఆ బ్రెడ్ అవైలబుల్లో ఉండదు కాబట్టి మనకి ఈజీగా అవైలబుల్లో ఉండేది మిల్క్ బ్రెడ్డే. ప్రతి షాప్లో దొరుకుతుంది కదా, అందుకని ఈ బ్రెడ్ తోటి మనం డబల్ కా మీఠా ఎలా చేసుకోవచ్చో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా నాలుగు చివర్లన బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్లు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కలన్నింటినీ ఒక 10 లేదా 15 నిమిషాలు ఎండలో పెట్టేయండి. ఇలా ఎండలో పెట్టడం వల్ల మీకు బ్రెడ్ అనేది కాస్త గట్టిపడి డబల్ కా మీఠా చేసుకునే బ్రెడ్ లాగే కాస్త ఈ ముక్కలు అనేవి గట్టి పడతాయి. అలాగే మీకు ఎండలో పెట్టుకునే వీలు కూడా లేదు అంటే ఇలా ప్లేట్లో వేసుకుని బ్రెడ్ ముక్కల్ని ఫ్యాన్ కింద పెట్టి ఒక అరగంట ఆరబెట్టేసుకున్నా కానీ కాస్త గట్టి పడతాయండి. ఇలా రెడీ చేసుకుని బ్రెడ్ ముక్కల్ని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 1/4 కప్పు దాకా బాగా కాచుకుని చిక్కబడతాయి కదా పాలు, అలాంటి చిక్కటి పాలు తీసుకోండి. నేను ఇక్కడ మేగడతో సహా వేసుకుంటున్నాను, అలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ పాలు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కొంచెం కుంకుమ పువ్వు వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేయండి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేయండి, కొద్దిగా ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చండి. ఆయిల్ ఇష్టం లేదు నెయ్యితోనే వేయించుకుంటామంటే మీరు నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కలన్నింటినీ ఇలా మీ బాండిల్కి సరిపడినన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుకుంటూ రెండు వైపులు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేగాలండి. ఇలా వేయించేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ ముక్కలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ ముక్కలన్నింటినీ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న బ్రెడ్ ముక్కలన్నింటినీ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలన్నీ వేయించిన తర్వాత ఆయిల్ మిగులుతుంది కదండి, ఇదే ఆయిల్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోండి. ఈ కలర్ వచ్చేదాకా వేయించేసి వీటిని తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. సేమ్ మళ్ళీ ఇదే ఆయిల్లో 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఎండు ద్రాక్షను కూడా వేసి వేయించేసి ఎండు ద్రాక్ష ఇలా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత వీటిని కూడా తీసేసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకొని ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1.5 కప్పు చక్కెర వేసుకుంటున్నానండి. స్వీట్ కాస్త తక్కువ కావాలి అనుకునే వాళ్ళు 1 కప్పు చక్కెర అయినా వేసుకోవచ్చు. 1.5 కప్పు చక్కెరకి 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కెరని బాగా పూర్తిగా కరగనివ్వండి. ఇప్పుడు చూడండి చక్కెర పూర్తిగా కరిగిపోయింది కదా, ఇలా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 3-4 నిమిషాలు ఈ చక్కెర నీళ్ళని బాగా మరగనివ్వండి. ఇప్పుడు 3-4 నిమిషాల తర్వాత చక్కెర పాకం అనేది ఇలా వస్తుందండి. మనకి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం వేళ్లతో పట్టుకుంటే మనకి జిగురు జిగురుగా తగలాలి, అలా వస్తే సరిపోతుంది, మరి ఎక్కువ రానివ్వకూడదు. అలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని ఈ విధంగా వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి. బ్రెడ్ ముక్కలు వేసిన తర్వాత బాగా ఈ పాకాన్ని బ్రెడ్ ముక్కలు పీల్చుకొని సాఫ్ట్గా అవుతాయి. అలాగే మీరు తీసుకునే ప్యాన్ కూడా కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోండి. బ్రెడ్ ముక్కలు అనేవి షుగర్ సిరప్ను పీల్చేసుకున్న తర్వాత కాస్త మెత్తపడతాయి కదా, అప్పుడు మరీ చిదిరిపోయి ముద్ద ముద్దగా అవ్వకుండా ఉంటుంది. ఇలా ఈ బ్రెడ్ ముక్కలన్నింటినీ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బ్రెడ్ ముక్కలు అనేవి షుగర్ సిరప్ని పీల్చుకునేంత వరకు ఉడికించండి. ఇప్పుడు చూడండి షుగర్ సిరప్ని బాగా పీల్చేసుకున్నాయి కదా బ్రెడ్ ముక్కలు. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కుంకుమ పువ్వు వేసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలు మొత్తాన్ని పోసుకొని నిదానంగా కలుపుతూ ఉడికించండి. 1-2 నిమిషాలు అంతే, ఎక్కువ అవసరం లేదండి. మరీ డ్రైగా అయిపోయినా కానీ మనకి ఆరేటప్పటికే డబల్ కా మీఠా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది, డ్రై అయిపోతుంది. కాస్త ముద్దగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాలు పోసేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు, జస్ట్ 1-2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి ఇలా పాలు మొత్తాన్ని పీల్చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలిపేసుకొని దీంట్లోనే
ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, మీకు ఇంకా ఇష్టమైతే ఇలా సన్నగా కట్ చేసిన బాదం పప్పులు, పిస్తా పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకు నచ్చితే కొద్దిగా కోవా వేసుకోండి, ఇంకా భలే ఉంటుంది టేస్ట్. అంతే అండి, బ్రెడ్ ఉంటే చాలు మనకి ఇంట్లో, చాలా సింపుల్ గా డబుల్ కా మిఠా ఇంట్లో చేసుకోవచ్చు. మరి ఇంకేంటండి చూస్తున్నారు, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే మన అశోక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.